అసంతృప్తి ఉంటే మీరు చూసుకోవాలి కదా, మీపై నమ్మకంతోనే బాధ్యత అప్పగించా, మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. గృహ సారథులతో వాలంటీర్లను మమేకం చేయాలి. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తల భేటీలో ముఖ్యమంత్రి జగన్ ఈ విధంగా తెలియజేశారు. సో ఎమ్మెల్యేల్లో నాయకుల్లో అసంతృప్తుల్లో అసమ్మతితో ఉంటే మీరు చూసుకోవాలి కదా సీనియర్లు అని, మీరు చేయగలరని నమ్మే కదా మీకు బాధ్యతలు అప్పగించా అని చెప్పేసి వైకాపా అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నారన్నమాట, మొత్తం మీద నన్ను ఎప్పుడైనా కలవచ్చు అన్నారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సచివాలయ సమన్వయకర్తలు గృహ సారథుల రూపంలో కింది స్థాయిలో చక్కటి యంత్రాంగం ఉంది, వాలంటీర్లను వారితో మమేకం చేయాలి, యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేసేలా చూడాలని చెప్పేసి అన్నారు. సో సమర్థంగా ఆయన నియోజకవర్గాల్లో నడిచేలా మీరైతే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు ఓనర్షిప్ అయితే తీసుకోవాలి. మీరు నాతో ఏ విషయానైనా చర్చించవచ్చు, ఎప్పుడైనా నన్ను కలవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టచ్ టాప్ టీం అన్నమాట. మీరు అప్పగించిన పరిధిలో పార్టీ నేతలు బలోపేతం చేయాలని చెప్పేసి బాధ్యత మీదే అన్నమాట అని చెప్తున్నారు. సో మొత్తంగా ఈ విధంగా సీఎం జగన్ గారు అయితే ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇవ్వడంతో దెబ్బకు దిగొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం మీద ఎప్పుడైనా కలవచ్చు, ఏ టైంలోనే మీరు రావచ్చు అని చెప్పేసి ఎమ్మెల్యేలతో చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా ఏపీలో రాజకీయాలు అయితే రసవత్తరంగా సాగుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.